మత్స్యకారులు ఉండేవారు ఎస్సీలు ఉండేవారు పద్మశాలీలు ఉండేవారు
వారు ఎవరికైనా జబ్బు చేస్తే మా అమ్మ దగ్గరికి వచ్చి ఒక 200, 300, 400, 500 అప్పటికి వెళ్ళేవారు. ఒక నెల తర్వాత అప్పు తీరుస్తూ మా అమ్మని అడిగేవారు, అమ్మ వేళ దేవతలా ఆదుకున్నామని. అంటే జబ్బు చేసినప్పుడు డబ్బు అప్పు దొరికితేనే దేవుళ్ళ చూసేటువంటి ప్రజలు, అసలు జబ్బు చేస్తే డబ్బు అక్కర్ లేకుండా నీ ఇంట్లో ఒక 2.5 లక్షల నుంచి 5 లక్షల వరకు వైద్యానికి కూర్చున్నటువంటి ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చినటువంటి నాయకుడు, ఈ పేదవాడికి జబ్బు చేసినప్పుడు ఎంత తల్లడిల్లిపోతాడో, ఏదైనా కొన్ని పెద్ద రోగం వస్తే కుటుంబం బానిసత్వానికి గురైపోద్ది అని ఆలోచించినటువంటి నాయకుడు, అప్పించిన మా అమ్మ దేవత అయితే ఆరోగ్యశ్రీ ఇచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారు ఏమవుతాడమ్మా? గట్టిగా చెప్పండి. పొద్దున్న టిఫిన్ చేశారా? పెట్టలేదు? వీళ్ళు పెట్టారా? గట్టిగా చెప్పండి. ఇంకా గట్టిగా దేవుడు అవుతాడు. అది గొప్ప అంటే అప్పుడు నిన్ను ఈ పేదరికం ఇబ్బంది పెట్టలేదు. అంటే ఈ పేదరికం నిన్ను అప్పుడు ఆలోచించాను. నేను మా నరేను మన హాస్పిటల్లో రామచంద్రపురం ఏరియా హాస్పిటల్లో ఎవరికైనా కరోనా వస్తే క్యారేజ్ తేడాకి ఇంటికి వెళ్ళలేరు, ఎందుకంటే ఇంటికి వెళ్తే ఇంకొకరికి అంటిస్తాడు. సుమారు 12.5 లక్షలు 13 లక్షలు అయింది. నిన్న ఎవడో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అడుగుతున్నాడు. చక్కటి భోజనం విత్ ఎన్వే పెట్టే అదృష్టం నాకు మీరేసిన ఓటు వల్ల వచ్చింది అనేటువంటి మాట ఈ సందర్భంగా నేను మనం చేస్తూ ఉన్నాను. నా బాధ్యత అది. నా ప్రజలు కష్టంలో ఉన్నారు, వాళ్ళు మళ్ళీ కరోనా పేషెంట్ని చూసి ఇంటికి వెళ్తే ఇంటి దగ్గర ఉన్నవాడికి కరోనా ఎక్కడ అంటుకుంటుందని చేసినటువంటి వారు. అమ్మ మీరు అందరూ గమనించండి, జగన్మోహన్ రెడ్డి గారు ఎంత గొప్ప ఆలోచన పరుడు అంటే, ఇక్కడ మా పెద్దమ్మ ఉంది, ఓటో తారీఖు పెన్షన్ వస్తుందా? ఎవరు ఇస్తున్నారు? వాలంటీర్ ఇస్తుంది. అంతేనా? వాలంటీర్ ఇస్తుంది. ఇది దైవికమైనటువంటి పాలన అని నేను ఎందుకంటానంటే, సాధారణంగా వయసు చిన్నప్పుడు చదువుకుంటాడు, పెద్ద అయితే పెళ్లి చేసుకుంటాడు, పిల్లల్ని కట్టాడు, వాళ్ళు పెంచడం కోసం ఎక్కడికో చోట కష్టపడడానికి వెళ్తాడు. మనకు పొట్టనేయడానికే డబ్బు సరిపోదు. ఆకలి తీర్చుకోవడానికే మన జీవితాలు అయిపోయినాయి, ఎదగడానికి సరిపోలేదు. ఆ వృషులమ్మల్ని ఇంటి దగ్గర వదిలేసి వెళ్ళిపోతాడు. అందరం అనుకుంటాం పెన్షన్లు ఇవ్వడానికి వాలంటీర్లు కాదు, నిజంగా కరోనా వచ్చిన సమయంలో ఆ వాలంటీర్లు చేసిన సేవ మాటలతో చెప్పేది కాదమ్మా, దేవుడితో సమానంగా వాళ్ళు పనిచేశారు వాలంటీర్లు. ఆ చిన్నపిల్లలు ఎవరు కరోనా వచ్చింది, ఎప్పుడు వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఏ ఊరి నుంచి ఒకడు ఆ ఊరికి వచ్చి అంటించాడు అనేది కూడా చెప్పినటువంటి ఒక వాలంటీర్ వ్యవస్థని మన కోసం తెచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారిని సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. హుషారుగా ఉండండి రా జగన్ అంటే. ఓ ఇంకా సంక్షేమం అంటే మనిషి కొంచెం స్థిరంగా ఉండాలంటే రాజశేఖర రెడ్డి గారు గొప్ప ఆలోచన ఏం చేశాడంటే, ఒక కుటుంబానికి బియ్యం ఇచ్చేస్తాను, ఒక కుటుంబానికి ఏదో సహాయం చేసేస్తాను, వాళ్ళు బాగుపడిపోరు పెన్షన్ ఇస్తేనే. ఆ కుటుంబం ఎదగాలంటే ఆ ఇంట్లో ఎవడో ఒకడు చదువుకోవాలి. మనకి అలా రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచంలో గొప్ప మేధావిగా కొనియాడబడుతున్నాడంటే మనలలో పుట్టినవాడే. కానీ చదువు అనేటువంటి ఒక ఆభరణం అతన్ని దేశం ప్రపంచంలో గొప్పవాడిగా చూపించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నప్పుడు, మన పిల్లలకు కూడా అదే జ్ఞానం ఉంది కదా, చదివించాలి కదా, చదివించాలి, చదివించాలని కోరిక లేని ఏ తల్లి లేదు. కానీ డబ్బు లేదు తల్లి దగ్గర. బడికెళ్తే పుస్తకాలు కొనాలి, బడికెళ్తే బట్టలు కొనాలి, బడికెళ్తానంటే కారు ఎక్కించాలి, బడికెళ్తానంటే వాడి కష్టం అన్నీ చూడాలి. అందుకే జగన్మోహన్ రెడ్డి ఇవాళ గొప్ప కారణం, మన కోసమే వచ్చాడు ఆయన రాజకీయాల్లో. ఆయన బడికెళ్ళే పిల్లలు ఏంటి, పొట్టలో ఉన్న పిల్లలకు కూడా, ఎవరైనా గర్భిణీ స్త్రీ అయితే చూడండి, అంగన్వాడీ వాళ్ళు వచ్చి వాళ్ళు ఏ కూర తినాలి, మునవాకు తినాలా, కోడిగుడు తినాలా, చిక్కీలు తినాలా ఆలోచిస్తున్నాడు. ఎంత గొప్పగా ఆలోచించాడంటే జగన్ అన్నమ్మ, పొట్టలో ఉన్న పిల్లవాడికి సరైనటువంటి పౌష్టికాహారం అందకపోతే మెదడు ఎదగదు, ఎదగకపోతే వాడికి జ్ఞానం పెరగదు.
అందుకు ఆలోచించాడు సంపూర్ణ ఆహార పోషణని. ఇవాళ బడికెళ్ళే పిల్లలకి గోరుబుద్దని, దాంతోపాటు వారు పుస్తకాల బాధ్యత మాదే, రేపే పంచుతున్నాం విద్యా కానుక. 2,200 రూపాయలు అవుతుందమ్మా, అంటే సబ్సిడీ మామూలు కొనాలంటే 3,000 అవుతుంది. బ్యాగ్, పుస్తకాలు, షూ, టై, యూనిఫారం చూడండి, అంటే ఎక్కడ వ్యత్యాసం లేదు. అందరి పిల్లలకి గొప్పగా చూడడానికి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది చదువు కోసం. ఎందుకని, మన కుటుంబాల్లో మనకి ఆ కోరికున్నా తీర్చలేకపోతున్నాం, తీరడం లేదు. కారణం డబ్బు. ఆ డబ్బుని మీరు ఇక్కడ ఉన్నారు కదా, చాలా ప్రభుత్వాలు చూశారు కదా, ఎప్పుడైనా పథకం కావాలంటే మా బుల్లిరాజు గారి దగ్గర ZBTC ఉండేవాడు, లేదా ఇక్కడ సుబ్బారావు నాయకుడికి ఉండేవాడు, లేదా యేసురాజు, లేదా ఇంకొకరు వాళ్ళ దగ్గరికి వెళ్ళేవారు. ఇవాళ ఎవరైనా వెళ్తున్నారా? ఇళ్ళ పట్టాలు పంపిణీ జరుగుతుంది ఇవాళ. నాకు పట్టాయి బాబులు ఎవరైనా అడిగారా? నీకు అర్హత ఉంది పేదరికం, ఆ అర్హత ఉంది కాబట్టి నీ ఇంటికి వచ్చారు. ఎవరికైనా లంచం ఇచ్చారా? ఒక్క లంచం అనేటువంటి మాట లేదు. ఒకసారి రాజీవ్ గాంధీ మన ప్రధానిగా ఉండగా అన్నాడు, ఈ దేశంలో 1,00,000 రూపాయలు కనుక ఓ గ్రామానికి పంపించాలని కేంద్రం అనుకుంటే 1,500 చేరుతుంది అని. 1,15,000 చేరేదంట, 70-85,000 బయట. కానీ ఇవాళ నీకు ఇచ్చే ఈ స్థలం ఖరీదు 10 లక్షలు. 10 లక్షల స్థలాన్ని నీకు ఇచ్చే సందర్భంలో నాకు 10 రూపాయలు అడిగినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నాడమ్మా? వీళ్ళందరూ సేవకులు కదా. ఈ పట్టాలు నీకు వస్తున్నాయంటే 9 సంవత్సరాల కాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు చెప్పిన మాట విని ఆయన వెనక నడిచి ఈ ప్రభుత్వాన్ని తీసుకురావడానికి, వాళ్ళ కుటుంబాలను లెక్క చేయకుండా, కుటుంబాలను చూసుకోకుండా మీకోసం పనిచేశారు. అందుకే ఈ వేదిక మీద ఉన్నారు. ఒకసారి సప్పులు కొట్టింటారా? హుషారు కదా, వాళ్ళు కష్టపడ్డారు. ఇదేనా? వాళ్ళు కష్టపడ్డారు కదా. నీకు పిల్లలుంటే బడికెళ్తే విద్యాకానికి వస్తుంది, కాలేజీకి వెళ్తే విద్యాదీవెన వస్తుంది, హాస్టల్లుంటే వసతి దీవెన వస్తుంది. బడికెళ్ళి పిల్లవాడు విద్యా కానుకతో పాటు ఆ పాఠశాలలు రూపురేఖలు మారిపోతున్నాయి. ఇంగ్లీష్ మీడియం వస్తుంది, 8వ తరగతి చదివితే ట్యాప్ వస్తుంది. నీకు జబ్బు చేస్తే డబ్బు అక్కర్లేకుండా చంద్రబాబు నాయుడు ఏం చేశాడంటే, 2,000 జబ్బులకి ఆరోగ్యశ్రీ ఉంటే అట్లా 1,000 కోసేశాడు. అంటే మనల్ని మన మీద కసి పేదరికం, పేదవాడు పేదవాడిగా ఉంటేనే నా మాట వింటాడనే తత్వం అతంది. పేదవాడు గొప్పవాడైతే నా జీవితానికి సార్థకత అనే మనస్తత్వం జగన్ గారిని చెప్పడానికి మాట చెప్తా ఉన్నాను. ఆలోచించండి, ఇవాళ 3,500 జబ్బులు ఆరోగ్యశ్రీలోకి వచ్చాయి, కరోనా కూడా ఆరోగ్యశ్రీలోకి వచ్చింది. అంటే జబ్బు చేసినాడు డబ్బు కోసం భయపడక్కన్నా, నాకు జగన్ అన్న ఉన్నాడు ఆరోగ్యశ్రీ కార్డు ఉందనేటువంటిది ఒక ధైర్యం వచ్చింది. నేను సర్వీస్ చేస్తున్నా ఇవాళ, ఎవరికైనా ఆరోగ్యశ్రీ గురించి అవగాహన లేకపోతే ఇమీడియట్గా ఆ ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్తో మాట్లాడి మన వాళ్ళ కోసం వైద్యం చేసేటువంటి కార్యక్రమం చేస్తాం. చదువు అయిపోయింది, ఒకటి జబ్బుకి డబ్బక్కర్లా, రెండోది పిల్లల చదువుకి డబ్బక్కర్లా, మూడోది పెద్ద కోరిక పిల్లలకి పెళ్లి చేస్తే కళ్యాణం వస్తుంది, ఇంకో కోరిక ఉండిపోయింది. ఏంట్రా నాయన, ఈ పేటలో పుట్టాం, మా తాత ఈ గుడిసెలో ఉన్నాడు, మా బాబు ఆ గుడిసెలోనే ఉన్నాడు, నేను ఈ గుడిసెలో ఉన్నాను, నా బిడ్డకైనా ఒక ఇల్లు ఇవ్వగలనా అని కోరిక ఉంది. కేవలం డబ్బు లేదు, సెంటు భూమి కొనాలి, సెంటున్నర ఇస్తున్నాడు ఇక్కడ ఇవాళ. 10,000 లేని అక్కడ భూమి లేదు. ఇప్పుడు గజానికి 70 గజాలు లెక్కేయండి, సుమారు 7 లక్షల రూపాయలు. ఈ భూమిని రాయించుకోవాలనుకోండి, నిజంగానూ కొనుక్కొని రాయించుకోవాలంటే 40 నుంచి 50 వేలు రిజిస్ట్రేషన్ ఫీజు అవుద్ది, అదో 40 వేలు. మళ్ళీ నువ్వు ఇల్లు కట్టుకుంటానంటే 180,000 డబ్బు, నువ్వు డోక్రా సంఘాల నుంచి 50 వేలు. అంటే నిన్ను ఒక సొంతింటిని కట్టించి అందులో ఉంచాలనేటువంటి ఆయన భావజాలం ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన వరం కదా ఇది. ఆ పాలకుడు రాకపోతే, చెప్పారు కదా ఆరోగ్యశ్రీ లేదు, ఆ పాలకుడు రాకపోతే నీ పిల్లలకి అమ్మఒడి లేదు. చూడు, పిల్లల్ని చదివించే మళ్ళీ 15,000 అమ్మఒడి. పాపం డాక్టర్ సంఘాల్లో ఉన్నారు చాలామంది, చంద్రబాబు నాటి మాట విన్నారు, మోసపోయారు. అక్కచెల్లెలు గారా, మీరు అప్పులు తీర్చకుండా నేను తీరుస్తానన్నాడు, అప్రమాద వడ్డీలు కట్టారు, బ్యాంకుల దగ్గర పరపతి కోల్పోయారు. మరలా ఇవాళ
నాలుగు దఫాలుగా మీ అప్పులు తీరుస్తానని చెప్పి మూడు దఫాలు తీర్చినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి అమ్మ మాట మీద నిలబడ్డ నాయకుడు అనేటువంటి మాట నిజం కావాలి. రాజకీయ నాయకుడు అంటే నిజం మాట్లాడాలి. అబద్ధం చెప్పేసి మాటలు గడిపేస్తే కుదరదు. అట్లాంటి పరిస్థితి ఇవాళ ఇక్కడ మనకి వచ్చింది. కారణం జగన్ అన్న ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి. ఒకటి కాదు, ఇవాళ ఇల్లు కట్టుకోవాలి చెప్పారు కదా. ఇవాళ 10 లక్షల రూపాయల స్థలానికి నేను ఓనర్ అవుతున్నావు. 11వ తారీఖు 6వ నెల 23వ సంవత్సరంలో నేను జగనన్న సైనికుడిగా వచ్చి నీకు పంచుతున్నాను. మనందరూ అనుకుంటారు ఈ ఊళ్ళో చాలా మంది పెద్దలు ఉంటారు కదా మేమే ఇస్తున్నామని. ఇచ్చేది జగన్, పంచేది మేము. అది మాత్రం మర్చిపోవచ్చు. చెప్పారేంటి, సాధారణంగా ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే అది పంచడానికి ప్రయత్నం చేస్తాయి. ఇళ్ళ పట్టాలకు ప్రభుత్వ భూమి లేదు, మార్కెట్ ధరకు ఉన్నాడమ్మా. మార్కెట్ ధరకి అంటే రైతు కూడా ఎక్కడ డిస్సాటిస్ఫాక్షన్ లేకుండా ట్యాక్స్ ఎగ్జమ్ చేసి సుమారుగా 1 కోటి రూపాయలు వరకు భూమికి వెచ్చించి కొన్నటువంటి ఇది 40 లక్షలకు కొన్నారు. ఎక్కువగా వచ్చింది కప్పెట్టి ఇవన్నీ చేయాలంటే 1 కోటి రూపాయలు అవుతుంది. ఇవన్నీ ఆలోచించండి. రోడ్డు పక్కన ఉంది, మనవాళ్ళ పక్కన ఉంది, ఇలాంటిది ఎక్కడ దొరుకుద్దా? ఇక్కడ కాదు, సుమారుగా 250 మంది, 250 ఇక్కడ 350 మందికి ఒక ఊరు తయారైపోతుంది. 350 మందికి ఇల్లు కట్టుకునేటి వాడికి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఇల్లు ఇవ్వలేదు, ఇల్లు అద్దెకి ఇచ్చేవారు కూడా కాదు. ఓ మహానుభావుడు ఇచ్చాడు. అవును, రామచంద్రపురంలో ఇల్లు అద్దెకి దొరకలేదు నాకు. పాపం ఓ పెద్ద ఆయన ఇచ్చాడు, మొన్ననే ఖాళీ చేశాను. నేను ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నం చేసిన 2 ఇళ్ళు పెట్టింది, ఇంకా అవ్వలేదు. నిన్ననే ఆ ఇంట్లోకి వెళ్దామన్న ప్రయత్నం చేశాను. ఎందుకనంటే ఫస్ట్ నేను మిమ్మల్ని ఒక ఇంటి వాళ్ళు చేసిన తర్వాత నేను ఇల్లు కట్టుకోవాలనేటువంటి భావంతో 2 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తుంటే ఇంతమంది 15,000 మందికి సొంత ఇళ్ళు ఏర్పాటు చేసే కార్యక్రమంలో నేను శాసనసభ్యుని, రాష్ట్ర మంత్రిని. మీరు ఇచ్చినటువంటి ఈ ఓటు అనేటువంటి వరం, ఆ రోజు నేను అడిగానమ్మా నీకు వీడు ఎక్కడొచ్చారా, వీడికి అడ్రస్ ఎక్కడుందన్నారు పాపం. అంటే అడిగానమ్మా మీరందరూ దేవతలు దేవుళ్ళు, 11వ తారీఖు ఏప్రిల్ నెల మీకు వరం ఇచ్చేటువంటి ఒకరోజు, ఆ ఒక్కరోజే వరం ఇవ్వగలరు శాసనసభ్యుడు. మీరు వరం ఇచ్చారు, మీరు ఇచ్చిన వరం చిన్నది కాదు. శాసనసభ్యుడు అయితే చాలనుకున్నాను, మీరు బాగా సేవ చేయించుకోవాలనుకున్నారు కాబట్టి మంత్రి అయ్యాను. మంత్రి కూడా ఈ రాష్ట్రంలో అత్యంత పెద్ద శాఖ బీసీ సంక్షేమం. అలాగే ప్రభుత్వ వాణి జగనన్న నోరు ఐఎన్పిఆర్ ఇంకొంచెం గ్లామర్ గుండైనా కానీ సినిమా యాక్టర్తో ఉండేటువంటి మంత్రి, సినిమాటోగ్రఫీ ఇన్ని రకాలైనటువంటి మంత్రిత్వ శాఖలు నాకు ఉన్నాయి. సరే కొంచెం కష్టం వస్తుంది, ఎండ కాసినప్పుడు వేడి ఉంటుంది, వర్షం వస్తే తడుస్తాం, శీతాకాలం చలి. అదే శీతాకాలం ఎండ ఎందుకు కాయట్లేదు అంటాం, వర్షాకాలం ఎందుకు వస్తుంది వానంటాం, నీళ్ళు లేకపోతే బతకలేం కదా. ఇప్పుడు ఎండ గట్టిగా కాస్తుంది, దాని టైం అది. కాసినప్పుడు కొంచెం నీడ ఉండాలి కదా, ఆ నీడ కోసం ఇవాళ మనం ఇందరం ఇక్కడ కూర్చుని ఉన్నాం. ఇటువంటి ఈ ప్రభుత్వాన్ని నేను మొన్న చూశాను. చంద్రబాబు నాయుడు అంటాడు, చేశాడు పేదవాడి ఇంటి గురించి ఆలోచించాడా, పేదవాడి పిల్లల చదువు గురించి ఆలోచించాడా, పేదవాడి ఇంగ్లీష్ చదవకూడదన్నాడు దుర్మార్గుడు, పేదవాడికి ఎప్పుడైనా గోరుమద్దు గురించి ఆలోచించాడా, అంగన్వాడి పిల్లల్ని ఇవాళ ఇంగ్లీష్లో ట్రోల్ ట్రోఫీలు అని ఒకటి ఉందమ్మా ఇంగ్లీష్లో, అమెరికన్ యాక్సెంట్లో మాట్లాడాలి. ఇప్పుడు నా మనోరాలు ఉంది 4 ఏళ్ళు, అది అసమాన టీవీ చూసి దాని భాష నాకు అర్థం అవుతుంది ఏంట్రా అని మా అబ్బాయిని అడిగాను మొన్న మన్నారాయణ్ణి. లేదు ఇది అమెరికన్ ఇంగ్లీష్లో మాట్లాడుతుంది మీతో అంటాడు. ఇయా అంటుంది వచ్చి పొద్దున్నే నేను అంటే ఎంత పిల్లలు 4 ఏళ్ళ పిల్లలు కూడా పొద్దున్నే నేను ఇన్స్టిట్యూట్ చేసుకుంటున్నాను. తగ్గిపోతుంది అంటుంది, అంటే నాకు పెయిన్ వస్తుందని అది ఫీల్ అవుతుంది. అంత తెలివి వచ్చింది పిల్లలకి ఇవాళ, మనం అందించాలి. ఆ ఫెసిలిటీ ఇస్తే వాళ్ళు ఎదుగుతారు అనేటువంటి విషయాన్ని మనందరికీ తెలుసు, కానీ చేయలేకపోతున్నాం. ఇక్కడ కులాలు లేవు, మతాలు లేవు, అన్ని కులాలు ఉన్నాయి, అన్ని మతాలు ఉన్నాయి. కేవలం పేదరికం అనే ఒక కులం, పెద్దవాడు అనేవాడు ఒక కులం. పెద్దవాడు ఎప్పుడు పేదవాడి మీద పెత్తనం చేస్తూ ఉంటాడు. నా పాలసీ ఏమిటంటే పేదవాడి పక్షాన బలం ఉండాలా, పెద్దవాడి దాడికి వాడి గురి కాకుండా ఉండాలా అనేటువంటి పాలసీ. అదే జగన్ గారి పాలసీ. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి ఈనాడు పత్రిక తీసామనుకోండి మొత్తం ప్రపంచం అంతా మునిగిపోతున్నట్టు ఉంటుంది.
ఆంధ్రగా తీసేవనుకోండి ప్రపంచమంతా మురిగిపోతుంది. అది చదువుతారు కొంతమంది తెలుగుదేశం నాయకులు అబద్ధమైనటువంటి పాఠశాలలో చదివారని స్కూల్లో వాళ్ళ నోట నిజమే రాదు. తెలుగుదేశం నాయకులు నోట నిజమే రాదు. పాపం కొత్తగా ఎన్టీ రామారావుని ఎలాగ ఇంటికి పంపించేశాడో పవన్ కళ్యాణ్ కూడా అతనికి అతనే నెత్తిమే చేయట్టుకుని నేను ముఖ్యమంత్రి కాలేను మీకు మంచి తగ్గుతుంటే మాత్రం అడ్డుకుంటాను అంటే నీకు ఎలా స్థలం వస్తాయని బాధగా ఉంది, నీ ఇల్లు కట్టుకుంటారంటే బాధ ఉంది, నీ పిల్లలు చదువుతారంటే బాధ ఉంది, నీ ముసలి పొద్దున్నే 6:30-7 గంటలకే పెన్షన్ అందుతుందంటే బాధ ఉంది. ఆయన మళ్ళీ రేపు పాదయాత్ర చేస్తాడట. పాపం మన కొంతమంది సోదరులు ఉన్నారు పిల్లలు అమాయకత్వం, అమాయకులు కాదు తెలివైన వాళ్ళే కానీ ఏదో ఆవేశం. ఫ్యాన్స్ ఫ్యాన్ కోట్ వేయాలి తప్ప చల్లదారాన్ని ఇవ్వాలంటే ఫ్యాన్స్ అట్టిట్లో వేస్తారండి. అడగండి మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కరెక్టేనైనా ఫ్యాన్ వల్ల కదా గాలి వస్తుంది ఫ్యాన్ చేయటం చెప్పండి. ఆయన మొదలెట్టుతున్నాడు, ఆయన అంటాడు చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయాలంట. ఆయన ముఖ్యమంత్రి చేయడానికి ఈ రేదు బాధ అని మోసకడయా 14 ఏళ్ళు మోసం చేశాడు. 14లో ఒక మేనిఫెస్టో ప్రకటించాడు 600 హామీలు. అక్కచెల్లెలు అప్పు తీరుస్తానన్నాడు తీర్చలేదు కదా, తీర్చలేదు కదమ్మా, మీ డ్వాక్రా అప్పులు తీర్చాడా తీర్చలేదు, రైతులకు రుణాలు మాఫీ చేస్తానన్నాడు తీర్చాడా లేదే, పోనీ ఒక్క సెంటు భూమి కొని పేదవాడికి ఇచ్చాడా ఇవ్వలేదే, ఒక సెంటు భూమి. ఇవాళ జగన్ గారు రాకపోతే ఈ భూమిలో మీరు రాలేరు కదా, కొనుగోలు చేసి ఇస్తున్నాం, ప్రభుత్వ భూమి కాదు, కొనుగోలు చేసి మీకు భూమి ఇస్తున్నాం. కారణం జగన్ అన్న అంత గొప్ప హృదయం ఉన్నటువంటి నాయకుడు, ఈ మాత్రం అందరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నాయన జగన్ నువ్వు మా కోసమే పుట్టావా, నువ్వు పుట్టి రాజకీయాలు ఎంచుకొని రాకుంటే నేను ఇంటి వాడిని అవుదునా అని మీరందరూ ఆలోచించాలి. ఆలోచించడమే కాదు అందరికీ చెప్పాలి. నిన్న నేను వెళ్ళలేనమ్మా వెళ్ళగరాము, ఇళ్ళ పట్టాలు కానీ ఇల్లు కానీ లేవు, అందరూ కాపు సామాజిక వర్గాలు ఎక్కువ ఉన్నారు అక్కడ. వాళ్ళు ఎంత ఆనందపడ్డారంటే 280 ఇళ్ళు కట్టారు. నేను ఇల్లు వచ్చేస్తుంటే అందరూ ఇళ్లలోంచి బయటకు వచ్చి సెల్ఫీలు దిగారు కదా. అంటే అక్కడ పేదరికానికి కులం లేదు, సహాయం చేసేవాడి పట్ల ప్రజలు ఎప్పుడు కూడా కృతజ్ఞులుగానే ఉంటారని నిన్న నేను వెళ్ళలో చూసిన తర్వాత నాకు అర్థమైనటువంటి విషయం. వాళ్ళందరూ అంత ఆనందాన్ని వ్యక్తం, 280 మంది ఇల్లు కట్టుకుని ఉన్నారు. నేను నెక్స్ట్ టైం వస్తున్నాకి ఇవన్నీ కూడా ఇల్లే 350 ఇళ్ళు ఉంటాయి ఇక్కడ. ఇదో కాలనీ, జగన్ అన్న కాలనీ, దీంట్లో నీకు కరెంట్ వచ్చేస్తుంది. కరెంట్ని ఇంట్లో ఇండివిజువల్గా వేయించుకోవాలంటే 10,000-20,000 కట్టాలి, కానీ నీ కరెంటు ఫ్రీ. అందులో ఎస్సీలు ఉంటే సబ్సిడీ, 2 నీళ్ళు వస్తాయి తాగడానికి, తాగునీరు వస్తుంది, కరెంట్ వస్తుంది, రోడ్లు కూడా వేస్తాం. ఇవన్నీ చేసి ఇవ్వడానికి ఒక సెంటుకి, సెంట్ అంటే సుమారు సెంటు వల 6-7 లక్షలు ఉంటుంది, పోనీ 7 లక్షలు వేసుకున్నారు సెంటున్నర భూమి ఇస్తే, ఇవాళ 7 లక్షల రూపాయలు నీ ఇంటికి ఇచ్చినటువంటి జగనన్న నీకు నిజమైన అన్న కదా, ఆలోచించమని ఆడబడుతున్నా నేను అడుగుతున్నాను. అది ఆలోచించాలి. రేపు మళ్ళీ ఎన్నికలు వస్తాయి, మళ్ళీ పొద్దున్నే వేషం వేసుకుని వస్తారు తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులు. ఆ వేషాలకి మాత్రం ఎవరు పడద్దు. మనం ఖచ్చితంగా మన కోసం ఆలోచించే జగనన్న కోసమే ఆలోచిద్దాం. జగనన్న ఉంటే నువ్వు చేసి మంచి ఏమిటంటే నీవు కొంత ఎదిగావు, ఇంకా ఎదగే వాడు ఉంటాడు, వాడిని కూడా ఎదగడానికి నువ్వు కారణమవు. కారణం ఎందుకు కారణం అవుతావు అంటే జగనన్నకు ఓటేస్తే నిత్యమో జగనన్న ఆలోచిస్తారు ఎవడి కోసం, పేదరికంలో ఉన్నవాడి కోసం. ఆ పేదరికం అనేటువంటి రాక్షసి మీ ముత్తాత నేర్పించింది, మీ తాత నేర్పించింది, మీ నాన్న నేర్పించింది, నిన్ను నేర్పిస్తుంది, కానీ నీ బిడ్డ నేర్పించదు. అది మాత్రం మర్చిపోకు, నీ బిడ్డకు నువ్వు ఇచ్చే గొప్ప ఆస్తి నీ సొంతిల్లు, సొంతిల్లుతో పాటు చదువు, చదువుతో పాటు ఆడు జీవిత భద్రత అనేటువంటిది ఆలోచించమని మిమ్మల్ని అందరినీ నేను కోరుతూ, సేవ అంటే మీకు నచ్చినట్టుండదు, నేను చేసేటట్టు ఉండదు. ఆ సేవ చేయటం అనేటువంటిది ఎక్కడో పుట్టిన మదర్ తెరీసా భారతదేశానికి వచ్చి నోబెల్ అవార్డు తీసుకుంది. అందుకే నేను అంటాను, మా అబ్బాయికి కూడా చెప్తాను, సర్వీస్ ఈజ్ గాడ్. దేవుడు ఎక్కడున్నాడంటే సేవలో ఉన్నాడు, దేవుడు ఎక్కడున్నాడంటే నీలో ఉన్నాడు, ఆ దయాగుణం. అందుకే నేను అడుగుతాను మన నియోజకవర్గాన్ని స్వచ్ఛ రామచంద్రపురంగా ఉంచాలని,
స్వేచ్ఛ రామచంద్రపురంగా ఒకరొకరు తగులు పడకూడదని, అలాగే సేవ రామచంద్రపురంగా ఉండాలని. ఎందుకు సేవ అంటే మనిషికి మనిషి సహాయం చేసుకోవడం కంటే మించినటువంటి సమాజం లేదు. గొప్ప సమాజం అంటే అదే. ఆ సమాజంలో ఉండాలని. అలాగే తోట త్రిమూర్తులు గారు ఈ పార్టీలో జాయిన్ అయినప్పుడు బోస్ గారు ఇద్దరు ముగ్గురు ఉన్నాం నాయకులు అక్కడ, ఎవరికి వారికే పదవులు ఉన్నాయి. ఆయనకి రాజ్యసభ ఉంది, ఈయనకేమో మండపేట ఎమ్మెల్సీ ఉంది. జగన్ గారు ఎంత గొప్పవాడో చూడండి, నాకేమో మీకు సేవ చేసే భాగ్యం ఉంది. అందుకని మరి ఈ సేవకి ఎక్కడ డిస్టర్బ్ లేకుండా మీరే చూసుకోవాలి. మీకు ఒకరోజు ఒక్కరోజే మీరు చేయాల్సినటువంటిది. ఇక్కడి నుంచి ఇక్కడ 500 మంది ఉన్నారు, 500 మంది 5,000 మందికి చెప్పాలి. 5,000 మందికి చెప్పాలి ఏమిటి, మనకి ఇంతకాలానికి రాజకీయాల్లో ఒక సేవకుడు వచ్చాడు, నీవిచ్చే శక్తి రేపు 24లో ఒక ఓటు, ఆ ఓటు మళ్ళీ నీకు 5 ఏళ్ళు సేవకి మార్గం వేస్తుంది అనేటువంటి విషయాన్ని మీరందరూ మననం చేసుకుని చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. సేవకుడు కోసం పనిచేస్తారా? ఏమ్మా పాలకుడు అంటే పెత్తనం చేస్తాడు, సేవకుడు అంటే నువ్వు ఏమన్నా పడి పనిచేస్తాడు. సర్వీస్ ఇస్ గాడ్, అంటే సేవే దేవుడు అని నమ్మినటువంటి వ్యక్తిగా మీ బిడ్డగా ఇక్కడ ఇంతమంది ఇల్లు కట్టుకున్న తర్వాత నన్ను పిలిచి ఒకసారి భోజనం పెట్టక్కర్లేదు, వచ్చి పిలిచి మా ఆయన అంటే ఒకరోజు అందరు కట్టేసుకున్న తర్వాత అందరి ఇల్లు తిరిగేస్తాను వచ్చి కదా, అది ఆనందం దొరుకున ఇటువంటి సేవ అనేటువంటిది నా మాట. దానికి మీ అందరి యొక్క సహకారాన్ని కోరుతూ, జగనన్న పేదల కోసం పుట్టాడు, జగనన్నను ఓడించడానికి ఈ రాష్ట్రంలో అన్ని శక్తులు కలుస్తున్నాయి. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, బీజేపీ ఆయనకి దగ్గర పోయి పట్టుకుంటున్నాడు కాళ్ళు, తర్వాత సిపిఐ, సిపిఎం ఇటువంటి వాళ్ళందరూ కలుస్తున్నారు. వాళ్ళు కసి పేదవాడు పేదవాడిగా ఉంటేనే మా మాట చెల్లుతుందండి. కానీ పేదవాడిని పెద్దవాడు చేస్తానన్న జగన్ మీద చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం, నీకు డబ్బు నేరుగా నీ ఖాతాలో పడేటట్టు చేసినటువంటి ఒక గొప్ప ప్రయత్నం, ఇవన్నీ చర్చించండి, అందరితో మాట్లాడండి. మీ ఒక్కోటు 10 ఓట్లు కావాలి. ఇక్కడ 5,000 ఓట్లు మీరు వేయించగలరు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు 50,000 ఉన్నాయి ఈ మండలంలో, 50,000 కూడా యునానిమస్గా వేయాలి జగన్ అన్నకి. ఎందుకంటే రైతులను ఆదుకున్నాడు, వృద్ధులను ఆదుకున్నాడు, విద్యార్థులను ఆదుకున్నాడు, మహిళలను ఆదుకున్నాడు, ఇల్లు లేని పేదలందరినీ ఆడుకున్నటువంటి గొప్ప నాయకుడు జగనన్న. ఇవాళ ఈ కాలనీలో మీ అందరూ సొంత ఇంటి వాళ్ళు అవుతున్నారు, సొంత స్థలం. ఈ భూమి మీరు కొనలేరు, పేదరికం ఉంది కాబట్టి. ఆ భూమిని కొన్న తర్వాత వచ్చి ప్రతి పైస మీకు నిలవే ఉంటుంది. దాంతో మీరు బాగా ఎదగాలని, మీ కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుడు